ప్రీవియస్ వీడియోలో లాజిక్ బిహైండ్ స్లైసింగ్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ లాజిక్ బిహైండ్ స్లైసింగ్ వీడియో ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా చూడండి. ఇది యూట్యూబ్ అండ్ వెబ్సైట్లో ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ ఎవరూ చెప్పలేదు. సో ప్లీజ్ చూడండి ఈ వీడియోలో నెగిటివ్ ఇండెక్స్ ద్వారా స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది తెలియాలంటే ముందు మీకు స్ట్రింగ్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. స్లైసింగ్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్. ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుందాం, ఎస్ ఈక్వల్ టు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజెకే దాకా చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్లైసింగ్ చేద్దాం. ఎస్ ఆఫ్ -11:-7, ఇది తెలుసు ఆల్రెడీ. -11 అనేది స్టార్ట్, -7 అనేది ఎండ్. దీని అవుట్పుట్ చూడండి, ఏబిసిడి. సో ఇది ఎలా వచ్చిందంటే ఒకసారి బొమ్మ చూడండి. ఇక్కడ స్ట్రింగ్ -11 తో స్టార్ట్ అయింది. మనం ఇచ్చిన క్వైరీ ఎస్ ఆఫ్ -11:-7 లో స్టార్ట్ అయింది -11, ఎండ్ -7. ఇక్కడ మనం స్టెప్ సైజ్ ఏమి ఇవ్వలేదు, కానీ డిఫాల్ట్ గా వాల్యూ 1 తీసుకుంటుంది. -11 నుంచి -7 దాకా చూడండి, మనకి ఏబిసిడి దాకా వచ్చింది. దీని ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మనం ఎండ్ లో ఏది ఇస్తామో దాని ముందు ఇండెక్స్ దాకా వస్తుంది, అందుకే ఏ నుంచి డి దాకా వచ్చింది. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ ఏంటి, -11, ఎందుకంటే మనం స్టార్ట్ ఈక్వల్ టు -11 ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ కండిషన్ ఇండెక్స్ లెస్ దెన్ ఎండ్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో -11 <-7, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి -11 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఏంటి అది? ఏ. ఇప్పుడు కరెంట్ ఇండెక్స్ పొజిషన్ ఎంత? -11. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ కి 1 యాడ్ చేయాలి. 1 ఎందుకు యాడ్ చేయాలంటే స్టెప్ వాల్యూ 1 కాబట్టి. అదే స్టెప్ వాల్యూ 2 అయితే 2 యాడ్ చేయాలి. ఇలా ఎంత అయితే అంత యాడ్ అవుతుంది. కరెంట్ ఇండెక్స్ -11, న్యూ ఇండెక్స్ ఈక్వల్ టు కరెంట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్ వాల్యూ. ఎంత? -11 + 1, ఎంత వచ్చింది? -10. సో ఇప్పుడు ఇండెక్స్ లెస్ దాన్ ఎండ్, -10 < -7, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి -10 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏంటి అదా వాల్యూ? బి. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండెక్స్ ఎంత? -10. సో ఇప్పుడు న్యూ ఇండెక్స్ ఈక్వల్ టు కరెంట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్ వాల్యూ, అంటే -10 + 1, ఎంత? -9. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఇండెక్స్ లెస్ దాన్ ఎండ్, అంటే -9 < -7, కండిషన్ సాటిస్ఫై అయింది. సో -9 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. -9 లో ఉన్న వాల్యూ ఏంటి? సి, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఎంత? -9. సో ఇప్పుడు మనకు న్యూ ఇండెక్స్ కావాలంటే కరెంట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్ వాల్యూ, అంటే -9 + 1, వాల్యూ ఎంత? -8. సో ఇప్పుడు మనకున్న కండిషన్ ఏంటి? ఇండెక్స్ లెస్ దాన్ ఎండ్, అంటే -8 < -7, కండిషన్ సాటిస్ఫై అయింది. సో -8 ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? డి, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకున్న ఇండెక్స్ వాల్యూ ఎంత? -8. సో ఇప్పుడు న్యూ ఇండెక్స్ ఈక్వల్ టు కరెంట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్ వాల్యూ, అంటే -8 + 1, వాల్యూ ఎంత? -7. సో ఇప్పుడు మనకున్న కండిషన్ ఏంటి? ఇండెక్స్ లెస్ దాన్ ఎండ్, అంటే -7 < -7, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. సో ఇంకా స్లైసింగ్ ఆగిపోతుంది. సో రిజల్ట్ అనేది ఏబిసిడి దాకా వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, ఎండింగ్ వాల్యూ -7 ఇస్తున్నాను. సో మీరు అవుట్పుట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ స్టార్ట్ అండ్ స్టెప్ వాల్యూ డిఫాల్ట్ గా దీనికి ఏది ఉంది అనుకుంటున్నారు? సో తెలుసుకుందాం. ఎస్ ఆఫ్ -7 లో స్టార్ట్ లో 0 ఉంటుంది యాజ్ యూజువల్. ఎండ్ ఎలాగో మనం ఇచ్చాంగా -7 అని, స్టెప్ వాల్యూ 1, ఎందుకంటే డిఫాల్ట్ గా అదేగా. ఇది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రిజల్ట్ వస్తుంది, ఎస్ ఆఫ్ -11:-7, కానీ సింటాక్స్ డిఫరెంట్ గా ఇచ్చాం. మీరు ఈ స్లైసింగ్ లో ఒక వాల్యూ నెగిటివ్ ఒక వాల్యూ పాజిటివ్ ఇవ్వకండి, ఇచ్చిన రిజల్ట్ వస్తుంది, కానీ దాని ప్రాసెస్ కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం ఒకటి ఇచ్చాము ఎస్ ఆఫ్ -7, దీన్ని ఎలాగ రాయొచ్చు? ఎస్ ఆఫ్ -0:-7. ఈ స్లైస్ క్వైరీలో స్టార్ట్ పొజిషన్ 0 అంటే పాజిటివ్ అండ్ ఎండ్ పొజిషన్ నెగిటివ్ -7. ఇప్పుడు నేను చెప్పేది సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక స్లైస్ క్వైరీలో ఒకటి పాజిటివ్ ఇంకొక నెగిటివ్ ఉంటే మీరు రెండింటిని ఒకే సైన్ లోకి తెచ్చుకోండి, ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. స్టార్ట్ వాల్యూలో 0 ఎక్కడ ఉంది? పాజిటివ్ ఇండెక్స్ లో, ఇక్కడ. అండ్ అలాగే ఇప్పుడు మన ఎండ్ వాల్యూ -7 ఎక్కడ ఉంది? నెగిటివ్ ఇండెక్స్ లో, ఇక్కడ. సో ఇప్పుడు మీరు చేయాల్సింది సింపుల్ లాజిక్, ఒకటి ఎండ్ వాల్యూ ఈక్వల్ టు -7 ని పాజిటివ్ చేయడం, లేదా స్టార్ట్ వాల్యూ 0 ని నెగిటివ్ లోకి చేయడం. సో ఇది ఎలాగో చూడండి, ఇప్పుడు స్టార్ట్ వాల్యూ 0 కదా అండ్ ఎండ్ వాల్యూ -7 కదా. సో ఇప్పుడు నేను రెండు
నెగిటివ్ లో ఉండేలా చేస్తున్నా. ఎలాగంటే స్టార్ట్ వాల్యూ జీరో ఎక్కడ ఉంది? పాజిటివ్ ఇండెక్స్ లో. సో మీరు ఆ జీరో కింద నెగిటివ్ ఇండెక్స్ లో ఉన్న మైనస్ 11 కి మార్చండి. సో ఇప్పుడు స్టార్ట్ వాల్యూ మైనస్ 11, ఎండ్ వాల్యూ మైనస్ 7, రెండు నెగిటివే. లేదా రెండు పాజిటివ్ లోకి మార్చండి. ఎండ్ వాల్యూ మైనస్ 7 పైన పాజిటివ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ 4 కి మార్చండి. సో ఇప్పుడు స్టార్ట్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ 4. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఒరిజినల్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్ ఆఫ్ 0:-7, రిజల్ట్ చూడండి, ఏబిసిడి వచ్చింది. నెక్స్ట్ రెండింటిని నెగిటివ్ లోకి మార్చిన క్వైరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్ ఆఫ్ -11:-7, రిజల్ట్ చూడండి, ఏబిసిడి వచ్చింది. లాస్ట్ రెండింటిని పాజిటివ్ లోకి మార్చిన క్వైరీని ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ ఆఫ్ 0:4, రిజల్ట్ చూడండి, ఏబిసిడి వచ్చింది. సో మీరే చూడండి, అన్ని రిజల్ట్స్ ఒకటే. సో మనం ఇది ఎలా వచ్చింది అని చెప్పడానికే ఈ ప్రాసెస్ చేసాం. బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ రూల్స్ టు రిమెంబర్ వెన్ స్లైసింగ్. అంటే మనం స్లైసింగ్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ రూల్స్. ఇది మీరు గుర్తు పెట్టుకుంటే కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కి చాలా యూసేజ్ ఉంటుంది. మీరు ఒకవేళ స్లైసింగ్ స్టార్ట్ వాల్యూ 0 ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టార్ట్ వాల్యూ 0 కాబట్టి. ఎస్ ఆఫ్ -10 ఆర్ ఎస్ ఆఫ్ 0:10, ఈ రెండు ఒకటే. చూడండి, ఎస్ ఆఫ్ -10, ఎస్ ఆఫ్ 0:10, ఇక్కడ చూడండి రెండింటికి అవుట్పుట్ ఒకటే వచ్చింది, అంటే రెండు ఈక్వలే. నెక్స్ట్ మీరు స్లైసింగ్ లో ఎండ్ వాల్యూ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా ఎండ్ వాల్యూ అదే కాబట్టి. సో స్ట్రింగ్ లెంత్ 11 అయితే ఎస్ ఆఫ్ 3:11 ఆర్ ఎస్ ఆఫ్ 3:, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి రెండింటికి ఒకటే వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ స్టార్ట్ వాల్యూ 0 అండ్ ఎండ్ వాల్యూ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వాలి అనుకుంటే సింపుల్ గా ఎస్ ఆఫ్ కోలన్ ఇలా ఇచ్చేయండి, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ స్టార్ట్ కి 0, ఎండ్ కి లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ అని ప్రింట్ చేద్దాం. ఎస్ లో ఈ స్ట్రింగ్ ఉంది, దీని లెంత్ ఎంత? 11. సో ఇప్పుడు ఎస్ ఆఫ్ 0:11 ఇచ్చిన, ఎస్ ఆఫ్ కోలన్ ఇచ్చిన, రెండు ఒకటే. చూడండి అవుట్పుట్ రెండింటికి ఒకేలాగా వచ్చింది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ లో స్టెప్ వాల్యూని 1 ఇద్దాం అనుకుంటే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా స్టెప్ వాల్యూ 1 కాబట్టి. ఎస్ ఆఫ్ -3:1 ఆర్ ఎస్ ఆఫ్ -3, ఈ రెండు ఒకటే. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండింటికి అవుట్పుట్ ఒకేలాగా వచ్చింది. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఒకే క్వైరీలో స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూస్ గా వాడొద్దు. మీరు యూజ్ చేస్తే వస్తాయి, కానీ అది ఎలా వచ్చిందో అని అర్థం చేసుకోవడం కష్టం. మీకు పైన చెప్పినట్టుగానే ఒకవేళ స్టార్ట్ వాల్యూ పాజిటివ్ అండ్ ఎండ్ వాల్యూ నెగిటివ్ ఉంటే రెండింటినీ పాజిటివ్ లోకి ఆర్ నెగిటివ్ లోకి మార్చేయండి. అదే విధంగా ఒకవేళ స్టార్ట్ వాల్యూ నెగిటివ్ ఉన్నా అండ్ ఎండ్ వాల్యూ పాజిటివ్ ఉన్నా రెండింటినీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ లోకి మార్చేయండి. అది ఎలాగో పైన చెప్పాను కదా. నెక్స్ట్ స్టెప్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూస్ ఇలా ఇవ్వద్దు, స్టార్ట్ గ్రేటర్ దాన్ ఎండ్. ఇది ఇస్తే మీకు అవుట్పుట్ ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కండిషన్ ఏంటి, స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. సో ఇక్కడ ఆపోజిట్ మనకు రిజల్ట్ రాదు. కావాలంటే చూడండి ఎగ్జాంపుల్ ఎస్ ఆఫ్. సో ఇప్పుడు నేనేం చెప్పాను, స్టార్ట్ వాల్యూ గ్రేటర్ దాన్ ఎండ్ ఇవ్వకూడదు, అంటే స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ కన్నా పెద్దది ఇవ్వకూడదు. ఇప్పుడు ఇద్దాం చూడండి, ఎస్ ఆఫ్ 10:4, ఇక్కడ స్టార్ట్ వాల్యూ 10 ఇచ్చాను, ఎండ్ వాల్యూ 4 ఇచ్చాను. ఇక్కడ కండిషన్ ఏముంది, స్టార్ట్ గ్రేటర్ దాన్ ఎండ్. అవుట్పుట్ చూడండి ఎంటీ స్ట్రింగ్ ప్రింట్ అయింది, ఎందుకంటే స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ ఉండాలి కాబట్టి. ఈ లాజిక్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీటి అడ్వాన్స్ రూల్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అవి మళ్ళీ చెప్పుకుందాం. ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయాలంటే ఎలానో ఇప్పుడు చూడండి, ఎస్ ఆఫ్ -:, స్టెప్ వాల్యూ -1, అవుట్పుట్ చూడండి రివర్స్ లో వచ్చింది. దీని లాజిక్ మనం అడ్వాన్స్ లో చెప్పుకుందాం, ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే స్టెప్ వాల్యూని నెగిటివ్ వాల్యూ యూస్ చేసుకుని ఎలా చేయాలో అడ్వాన్స్ లో చూసుకుందాం, ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అడ్వాన్స్ లో చెప్పేటివి ఖచ్చితంగా చెప్తాము, ఇంతకన్నా సూపర్ డెప్త్ లో ఉంటాయి. ఇప్పుడు దాకా చెప్పినటివి మీకు క్విజ్ లో కూడా ఉపయోగపడతాయి. ఏది? ప్రోగ్రామింగ్ క్విజ్ లో. సో మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ప్రోగ్రామింగ్ లో ప్రతి ఒక్కరికి ఒక్కో స్టైల్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తారు, కానీ లాస్ట్ కి అదే అవుట్పుట్. ఇక్కడ ఎవరు ఎఫిషియెంట్ గా కోడ్ రాస్తే వాడే మంచి ప్రోగ్రామర్. ఒక కోడ్ ని ఎలా ఎఫిషియెంట్ గా రాయాలో మనం ఇంటర్మీడియట్ లెవెల్ సిరీస్ లో చెప్పుకుందాం. సో మీరు స్టార్టింగ్ బాగా రాయకపోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్ గా మీరే ఎఫిషియెంట్ కోడ్ రాయగలుగుతారు. సో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ కి మీరే సొంతంగా కోడ్ రాయడానికి ట్రై చేయండి, ఎక్కడ చూడకండి, సొంతంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అదే ప్రోగ్రామ్ కి వేరే వాళ్ళు కోడ్ ఎలా రాశారో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ని మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడగలుగుతారు. సో వాటన్నిటి కోడ్ లో ఎఫిషియెంట్ కోడ్ ఏదనేది మీరే కనిపెట్టగలుగుతారు. ఆ ఎఫిషియెంట్ కోడ్ ని ఎలా రాశారో గమనించి బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకరు కోడ్ కాపీ కొడుతున్నామని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు కోడ్ ని కాపీ కొట్టడం లేదు, నాలెడ్జ్ ని కాపీ కొడుతున్నారు. సో మీకు ఉన్న నాలెడ్జ్ ఈ కాపీ కొట్టిన నాలెడ్జ్ రెండింటిని కలిపి మీరే ఒక సొంత ప్రోగ్రామ్ ఎఫిషియెంట్ గా రాయగలుగుతారు. ఒక నాలెడ్జ్ ని కాపీ కొడుతున్నాం అంటే దాన్ని చూసి నేర్చుకోవడం అంతేగాని, కొందరు అంటారు కోడ్ చూసి రాయడం ఏంది, సొంతంగా రాయాలి అని అంటుంటారు. కానీ నేను ఇప్పుడు ఒక
చిన్న లాజిక్ చెప్తా వినండి. ఫస్ట్ ఎవరైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటారు? చూసేగా, అది చూసి దాన్ని ఆచరణలో పెట్టి నేర్చుకుంటారు. సో అది కూడా కాపీ అయినప్పుడు. సో ఇక్కడ మనదేంది, మనం ఏం చేసాం ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ ఉన్న దాన్ని చూసి నువ్వు కొత్తగా ఒకటి కనిపెడితే అప్పుడు తెలుస్తుంది. మీకు ఎంత వీలైతే అన్ని ప్రోగ్రామ్ కోడ్స్ ని కాపీ కొట్టండి, ఎలా రాసారో అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీకు మీరు కొత్తగా ఎలా రాయాలో తెలుసుకోండి. దట్స్ ఇట్. బిగినర్స్ ప్రోగ్రామ్ ని చూసి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ముందు ముందు అర్థం అవుతుంది ఈజీగా. ఫోకస్ ఆన్ ప్రెసెంట్ టాపిక్ అండ్ ద బిఫోర్ టాపిక్స్ అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ది అదర్ టాపిక్స్. రేపటి వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్1లో ఈ మెథడ్స్ గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.